10% యారన్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తూ టెక్స్టైల్ పార్క్ గేట్ ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. ఈ రోజు తంగలపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ లో బతుకమ్మ చీరల తయారీలో పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని కాలయాపన చేయకుండా వెంటనే కార్మికులకు అందించాలని డిమాండ్తో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణతో పాటు టెక్స్టైల్ పార్క్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కూచన శంకర్, నాయకులు జిల్లా సదానందం, అక్కల శ్రీనివాస్, హడపు శుభశేఖర్, వేణు, రవి, రాజమల్లు, ఆంజనేయులు, సంపత్, రమేష్, రాజేశం, కిషన్ కార్మికులు పాల్గొన్నారు. టెక్స్టైల్ పార్క్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ ఇవాళ అందించాలి, కార్మికులకు అందించాలని చెప్పేసి వారం రోజుల క్రితం అధికారులకు వినవించుకోవడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వారం రోజులు గడిచినా అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు, కాబట్టి వెంటనే వాళ్లకు ఖాతాలో 10% యారన్ సబ్సిడీ అందించాలి. ఇప్పటికీ గడిచి 4 సంవత్సరాలు గడుస్తున్నా కానీ 1 సంవత్సరం కూడా ఇప్పటి వరకు ఏ కార్మికునికి అందిన పరిస్థితి లేదు, కాబట్టి వెంటనే కార్మికుల వివరాలు ఇవ్వడానికి కూడా 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు యజమానులు కూడా నిరాకరించడం జరిగింది. ఒకరోజు మేము చెప్పినంత మాత్రమే కార్మికుల వివరాలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కార్మికుల ఖాతాలో వెంటనే వీళ్ళు యారన్ సబ్సిడీ ఇచ్చి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మేము తెలియజేయడం అయింది. కాబట్టి ఈ ఒక వారం రోజులు మేము ఇంకా 1వ తారీఖు దాకా, వచ్చే నెల 1వ తారీఖు దాకా ఆగుతాం కార్మిక అధికారుల కొరకు. వాళ్ళు వెంటనే ఏదో ఒకటి స్పందించి 1వ తారీఖు తర్వాత కార్మికుల ఖాతాలో జమ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాంటి పరిస్థితి చేయకపోతే కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుందని చెప్పేసి మేము టెక్స్టైల్ పార్క్ కార్మికుల పక్షాన, సిఐటి పక్షాన డిమాండ్ చేస్తాము. టెక్స్టైల్ పార్క్లో బతుకమ్మ చీరలకు సంబంధించి 10% యారన్ సబ్సిడీని కార్మికులకు అందించడంలో కాలయాపన జరుగుతుందని చెప్పి, మరి వెంటనే 1 వారం లోపు కార్మికులకు 10% యారన్ సబ్సిడీని అందించాలనే డిమాండ్తోని మొన్న చేనేత టెక్స్టైల్ పార్క్ ఏడీ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా ఈ రోజుకు వారం రోజు గడుస్తున్నా కూడా మరి అధికారుల నుంచి సబ్సిడీ విషయంలో ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఈరోజు టెక్స్టైల్ పార్క్ కార్మికులందరం కూడా మరి కాలయాపన చేయకుండా వెంటనే టెక్స్టైల్ పార్క్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీని అందించాలని చెప్పి టెక్స్టైల్ పార్క్ గేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి టెక్స్టైల్ పార్క్లో చూసుకున్నట్లయితే బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 2019 సంవత్సరం నుంచి 2020-21 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీ కార్మికులకు అందించాల్సి ఉంది. ప్రస్తుతం 2022కు సంబంధించి టెక్స్టైల్ పార్క్లో బతుకమ్మ చీరల బ్లౌజ్ పీసులను ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా 2019 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ కూడా ఏ ఒక్క కార్మికుకి అందించలేనటువంటి పరిస్థితి. మరి సబ్సిడీ అందించడంలో ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో అనేక సార్లు మరి అధికారుల దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా కూడా మరి కాలయాపన చేయడం జరుగుతూ ఉంది. మరి కార్మికులకు సంబంధించి సిరిసిల్లాలో దాదాపు 2000 మందికి 2019 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ అందించారు. కానీ ఇక్కడ కార్మికుల ఉత్పత్తి వివరాలను కూడా యజమానులు అందించలేని పరిస్థితి. అందించిన వివరాలను కూడా ఇక్కడ కార్మికులకు మరి ఇప్పటి వరకు యారన్ సబ్సిడీ అందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి 2019-20-21 సంవత్సరాలు 3 సంవత్సరాల బకా ఉంది. కాబట్టి కాలయాపన చేయకుండా ఈ 2-3 రోజుల్లోపే 2019 యారన్ సబ్సిడీని కార్మికులందరికీ టెక్స్టైల్ పార్క్లో అందించాలి. అదేవిధంగా 2020-21 సంబంధించి కూడా వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము టెక్స్టైల్ పార్క్ పౌరులు వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ రోజు రోజుకు పరిశ్రమలు మూతపడి ఇక్కడ పవర్ లూమ్స్ తరలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పవర్ లూమ్స్ తరలిపోతే కార్మికుల ఉత్పత్తి వివరాలను ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పి కార్మికులు ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. మరి కార్మికుల పరిశ్రమలు నడుస్తున్నప్పుడే కార్మికుల వివరాలు యజమానులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. పరిశ్రమలు మూతబడిన తర్వాత మరి కార్మికులు మరి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి చేనేత జౌళి శాఖ అధికారులు మేము కోరుతా ఉన్నాము, వెంటనే కార్మికుల ఉత్పత్తి వివరాలను పరిశ్రమల యజమానుల నుంచి చేనేత జౌళి శాఖ అధికారులు వెంటనే తీసుకోవాలి. 2019-23 రోజుల్లోపే మరి అందించే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకుంటే మేము టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా సమ్మెకు కూడా వెళతామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరి కార్మికులకు యారన్ సబ్సిడీ అందించాలని మేము డిమాండ్ చేస్తాం.